कांग्रेस पार्टी जिंदाबाद, कांग्रेस पार्टी जिंदाबाद, అక్రమ అరెస్టును అక్రమ అరెస్టును ఖండించాలి. ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. అక్రమ అరెస్టులను ఖండించాలి. అక్రమ అరెస్టులను వద్దురా నాయన. కేసీఆర్ ప్రభుత్వ నిర్లక్ష్య పరిపాలన రక్షించాలి. ప్రాజెక్టులపై కేసీఆర్ నిర్లక్ష్య వైఖరి రక్షించాలి. ప్రాజెక్టులపై కేసీఆర్ నిర్లక్ష్య వైఖరి రక్షించాలి. ప్రాజెక్టులపై కేసీఆర్ ఇదే మీ రాజ్యం దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. రెండున్నర లక్షల ఎకరాల కంటే 25 టిఎంసి మనం ఆదా చేసుకోవాలి. ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టుపై 25 టిఎంసీల 6.5 లక్షల ఎకరాలు ఏదైతే ఉన్నదో మనం ఎస్ఆర్ఎస్పి డీలింగ్ టోటల్ మన గాయత్రి పంప్ హౌస్ వదనేటి కాలువ ద్వారా మనకి ఏ రివర్స్ పంపింగ్ అవసరం లేకుండా నిర్లక్ష్య వైఖరి నశించాలి. మామూలు విషయం కాదు ఇది. 6 మాసాలు గడిచింది కదా సార్, 6 మాసాలు గడిచింది. ఇంతకంటే ఇంకెక్కువ కోరిన ఉంటే సార్ కొంచెం ముంగడికి రారు సార్. ఈ మధ్య సీఎం గారి పర్యటన ఉంటుందని చెప్పి మేము ఎందుకు మిమ్మల్ని అధ్యస్తామని చెప్పంటే రేపు పర్యటన లోపల కలిసి నిధులు వచ్చినట్టయితే రేపు అట్లీస్ట్ బిఫోర్ ఎండ్ ఆఫ్ జూలై చెప్తాను.
అన్ని ఛానల్స్ వచ్చినాయి అందరి ఓకే సార్ ఓకే సార్ ప్రస్తుతం శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ పై ఉన్నటువంటి ఒక నీటి భారాన్ని తగ్గించాలనేటువంటి ఒక భావనతో వల్ల ఏ రివర్స్ పంపింగ్ ద్వారా ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్ట్ ఎత్తిపోసి మళ్ళీ దిగువకు తీసుకురావాల్సిన అవసరం లేకుండా ఇదే కాళేశ్వరం ప్రాజెక్ట్ నీటిని గాయత్రి పంప్ హౌస్ నుండి ఏదైతే వరద నీటి కాలువకు తరలిస్తున్నామో ఆ వరద నీటి కాలువ ద్వారా ఇలా రాయలపల్లి అనేటువంటి ఒక గంగాధర మండలం విలేజ్ పాయింట్ నుండి మల్యాల మండలం లంబాడిపల్లి చెందినటువంటి పాయింట్ వద్ద కాకతీయ కెనాల్లో కలపగలిగినట్టయితే D73 టు D94 కెనాల్స్ ఇటు పెగడపల్లితో ఆరంభమైతే పెగడపల్లి కానివ్వండి వెలగటూరు కానివ్వండి పార్ట్ ఆఫ్ ధర్మపురి కానివ్వండి ధర్మారం కానివ్వండి యావత్ పెద్దపల్లి జిల్లా అంతా కూడా ఏదైతున్నదో మనకు ఎస్ఆర్ఎస్పీకి సంబంధం లేకుండా ఇల్లంపల్లితోని ఏదైతే మనకి ఎగువకు గాయత్రి పంపస్ ద్వారా తరలిస్తామో దాని వరద కాలువతో ఏదైతున్నదో అంటే ఇల్లంపల్లి అంటే అగైన్ తెలిసేది ఇట్స్ ఎ కాళేశ్వరం వాటర్ అది అంటే కాళేశ్వరమైన త్రూ ఇల్లంపల్లి రావాల్సింది అది త్రూ ఇల్లంపల్లి రావాల్సింది 25 టీఎంసీ నిర్మాణకు ఆదా అయ్యేటువంటి ఒక అవకాశం ఉంది దీనికి సంబంధించి మొత్తం ఎల్ఏ ల్యాండ్ ఎక్వేషన్ భూసేకరణ కలుపుకొని అంత 30 కోట్లని వాస్తవంగా ప్రభుత్వానికి ప్రాధాన్యత కలిగిన గుర్తించినట్టయితే మీ రాంపూర్ పంప్ హౌస్ కంటే రాయశ్వరవడ పంప్ హౌస్ కంటే ముందు ఏదైతుందో ఈ లింక్ పూర్తి చేయవలసి ఉంటుంది కానీ ప్రచార ఆర్భాటాలకు ఏదైతుందో ప్రభుత్వ ప్రాధాన్యత ఇవ్వడంతో ముందు రాంపూర్ రాయశ్వరవపేట ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వవలసింది థర్డ్ ప్రయారిటీ పోయింది దానివల్ల ఏదైతుందో మన వర్షాకాలం లోపల మన D73 టు D94 వరకు ఏదైతున్నదో మనకి ఎస్ఆర్ఎస్పీ భారం తగ్గే అవకాశం ఉండి కూడా కేవలం భూసేకరణకు సంబంధించిన 8 కోట్ల నిధులు విడుదల చేయలేకపోవడంతో జస్ట్ విత్ ఓన్లీ 8 crores కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణానికి సంబంధించి 100 కోట్లు ఇలా రాష్ట్రాన్ని అప్పులో ఊబిలకు నెట్టి ప్రాజెక్ట్ నిర్మాణం చేస్తామని చెప్పంటారు కేవలం 8 కోట్ల నిధులు గట్ట మీరు ప్రాధాన్యతతోని మీరు అక్టోబర్లో సమకూర్చగలిగినట్టయితే మన వర్షాకాలం మనకి 20 టీమ్స్ ఎస్ఆర్ఎస్పి పైన ఎగువన మనకు ఆదా ఉంటుంది ఏమైపోయింది ఎగువన ఆదా చేసుకునే నీరు దిగువకు ఉపయోగపడిపోయింది ఈ దిగువ నీరు మళ్ళీ ఎక్కించుకోవాలని చెప్పంటే మళ్ళీ లిఫ్ట్ ఎత్తిపోతలు కావాలి ఇలా ప్రాజెక్ట్ ఎంత ఉంది ఇది ఇది 29 టీమ్స్ ఉన్నట్టున్నది 29 అదనంగా 25 టీమ్స్ మనకు అందులో యాడ్ అయ్యి ఉంటుంది అంటే 54 టీమ్స్ మనకి ఎస్ఆర్ఎస్పీలో మిగిలి ఉండేది లేదు 29గా పరిమితమైంది ఇలా 25 టీమ్స్ అంటే ఇలా మీ మిడిమానేర్ ప్రాజెక్ట్ కంటే పెద్దది ఎల్ఎండి కంటే పెద్దది ఎల్ఎంపైలు కంటే పెద్దది చెప్పంటున్నాను దయచేసి ఈ నిర్లక్ష్యంతో ఏదైతుందో ఇలా ఎస్ఆర్ఎస్పీ ఎగువ ప్రాంత ఆయకట్టుదారులు అంటే మన జగిత్యాల జిల్లా వాళ్ళు ముఖ్యంగా ఎస్ఆర్ఎస్పీ ఎగువ ప్రాంతం అంటే జగిత్యాల జిల్లా వాళ్ళము D73కి ఎగువ ప్రాంతం ఇప్పుడు మాకు లభ్యత భవిష్యత్తులో ఎప్పటికీ ఉపయోగపడే నీరు ఏదైతుందో దాన్ని రిజర్వ్ చేసిన అవకాశం ఉండి కూడా ప్రభుత్వ నిర్లక్ష్యంతో కిందికి పోతుంది కాబట్టి మేము ప్రభుత్వానికి ప్రాధాన్యత గుర్తించాలని చెప్పి అంటున్నాం ఈ 8 కోట్లు కూడా ఏదైతుందో రైతాంగం అందరూ కూడా కాన్సెంట్ అవార్డు ఇచ్చారు కాన్సెంట్ అవార్డు ఇచ్చారు 56 ఎకరాలు కేవలం 8 కోట్లకు ఏదైతుందో కాన్సెంట్ అవార్డు ఇచ్చింది కాన్సెంట్ అవార్డు ఇచ్చి కూడా 6 మాసాలు గడుస్తుంది 6 మాసాలకెళ్ళి ఏదైతుందో ఆ 8 కోట్ల నిధులు విడుదల చేయలేకపోతున్నారని చెప్పారు మన శాసన మండలి సమావేశం సందర్భంగా కూడా ఈ అంశాలు లేవనెత్తడం జరిగిందని చెప్పారు కాబట్టి ఇవాళ జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యం లోపల ఇలా వాస్తవం ఇవాళ మన మంజీరా పరివాహక ప్రాంతాన్ని సందర్శించేటటువంటి కార్యక్రమం ఉన్నప్పటికీ కూడా ఇవాళ ఇక్కడ గృహ నిర్బంధం చేయడంతో స్థానికంగానే ఉండడంతో కనీసం ఇవాళ ఈ ప్రాంత అవసరాలను గుర్తించి జగిత్యాల ప్రాంత రైతాంగానికి ఏదైతుందో కావలసిన నీటి లభ్యతను మరి దాన్ని ఆదా చేసుకునే విధంగా భవిష్యత్ అవసరాలకు స్టోర్ చేసుకునే విధంగా ఈ 8 కోట్ల నిధులు విడుదల ప్రాధాన్యత చేపించాలనే ఒక భావనతో మరి స్థానిక ఆర్డీఓ గారు ఊహిస్తే ల్యాండ్ ఎక్విజిషన్ ఆఫీసర్ ఫర్ ఇట్ కాబట్టి వారికి ఇవ్వడం జరిగింది మరి కార్యక్రమం సఫలీకృతం కావడానికి మిత్రులు లక్ష్మణ్ కుమార్ గారు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మరి మిత్రులు సత్యం గారు చొప్పదండి కంటెస్టెడ్ క్యాండిడేట్ మా మిత్రుడు బండ శంకర్ గారు ఆర్గనైజేషన్ సెక్రటరీ టీపీసీసీ మాజీ మున్సిపల్ చైర్పర్సన్ ఇతర కాంగ్రెస్ సోదరులు నాయకులు అందరూ కూడా
హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ ఈ నిధులు వెంటనే విడుదల చేయాలని చెప్పి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాను.